Thank you.
క్రితం కల్లడి గ్రామానికి సంబంధించిన ప్రైమరీ స్కూల్ చైర్మన్ విజయ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాలా దురదృష్టకరం. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, మా పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకుడు పోషటన్న గారు ఈయన మేము వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. దీని ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే, ఈ విజయ్ అనే పిల్లాడికి గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు లేకపోవడంతో చైర్మన్గా చేపట్టినటువంటి పనులన్నింటిలో ఈయనను పూర్తిగా నష్టపోగొట్టాలని టీఆర్ఎస్ నాయకులు అధికారులు అయినటువంటి ఏఈ మీద ప్రెషర్ చేసి తక్కువ రికార్డింగ్ చేయించి, అంతేకాకుండా సకాలంలో బిల్లులు రాకుండా చేయడం ద్వారా కనీసం ఉండడానికి ఇల్లు లేనటువంటి విజయ్ అప్పులు తీసుకొచ్చి ఆ స్కూలుకు నేనేమైనా చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, చేసిన అప్పులకు మిత్తి పెరిగిపోవడం, ఈ ఏఈ అధికారుల యొక్క తప్పిదం వల్ల, టీఆర్ఎస్ నాయకులు చేసిన ఒత్తిడి వల్ల, అధికారులు చేసిన తప్పిదం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ నాయకుల ఒత్తిడి వల్ల జరిగిందే కాబట్టి సంఘటన ఇది నేరుగా జీవన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా చేపట్టేటువంటి పనుల్లో కక్ష సాధింపుతో చేసినటువంటి పద్ధతితో ఈ విజయ్ అనే ఆ ప్రైమరీ స్కూల్ చైర్మన్ చనిపోవడానికి ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వమే కారణమైంది కాబట్టి ఈ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ ఇవ్వాలా, వెంటనే జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, చేసిన పనులకు సరైన బిల్లు చెల్లించాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంది. అంతేకాకుండా ఈ బిల్లులు ఆలస్యం చేయడంలో కానీ, ఈ బిల్లులు తక్కని చేయించడంలో ఇండైరెక్ట్గా పాత పోషించినటువంటి టీఆర్ఎస్ నాయకులపైన కేసులు కూడా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ రాక్షసానంద కోసం చేసిన తప్పిదం వల్ల ఒక నిండు ప్రాణం బలాడంతో పాటు ఇద్దరు చిన్నారులు అనాథలైన విషయాన్ని గుర్తుంచుకొని జీవన్ రెడ్డి గారు మీ కక్ష సాధింపులు అందజేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయమని సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సూచిస్తున్నాం. ఒకవేళ మీరు మీ కార్యకర్తలపైన యాక్షన్ తీసుకోకపోతే ఆ చేసిన ఈ తప్పు మొత్తం కూడా మీ కన్సల్ట్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ కానీ ఆ కుటుంబం కానీ భావించడానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఆ కుటుంబాన్ని చూసి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలా, 25 లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ చేయాలా, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన డబ్బులు మంజూరు చేసి ఒక ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్.